మంతిన్ మండా యూట్యూబ్ ఛానల్. టుడే స్కూల్ లీడర్స్ ఎలక్షన్స్ అండ్ బెస్ట్ టీచర్ అవార్డ్ ఎలక్షన్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అక్షరా స్కూల్కి వచ్చాము. అక్షరా స్కూల్లో మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 4 స్టూడెంట్స్కి లీడర్స్ లాగా ఎలక్షన్ చేసుకోవడానికి 4 స్టూడెంట్స్ నిల్చోబెట్టారు. ఆ తర్వాత బెస్ట్ టీచర్స్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఆ ప్రోగ్రామ్, సో ఈరోజు వీడియో వచ్చేసి దానిపైన. మనం ఇప్పుడు అక్షరా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మంతనీలో ఉన్నాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, చూసాం కదా ఇప్పుడు అక్షరా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్కూల్ లీడర్ ఎలక్షన్స్. స్కూల్ లీడర్ ఎలక్షన్స్ 4 స్టూడెంట్స్, హరీష్ రావు, వినీల, ధరానం, శ్రీనిధి. సో ఈరోజు చూద్దాము ఎవరు ఎవరు లీడర్లాగా ఎలెక్ట్ అవుతారు. ఓకేనా? సో అలానే స్కూల్ బెస్ట్ టీచర్స్, స్కూల్ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ కూడా ఈరోజు ఉంది ప్రోగ్రామ్ ఇక్కడ అక్షరా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మంతిని. సో వైష్ణవి టీచర్ అనిల్ సార్, సౌమ్య టీచర్, చామంతి మేడం, స్వాతి, నిర్మల అండ్ పద్మ టీచర్స్. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ టుడే, దిస్ ఈజ్ ద వీడియో టుడే. సో ఫ్రెండ్స్, ఇది సెకండ్ క్లాస్ అన్నమాట. సెకండ్ క్లాస్లో మ్యాథ్స్ సబ్జెక్ట్. సో మ్యాథ్స్ సబ్జెక్ట్ జరుగుతుంది. సో టీచర్స్ అంతా అక్కడ ఎలక్షన్స్ మీద బిజీగా ఉన్నారు. సో ఈ క్లాస్ అంతా క్లాస్ సిఆర్ హ్యాండిల్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను అక్షరా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు స్టూడెంట్స్ అంతా. ఇది సెకండ్ క్లాస్. విఆర్ విత్ టీచర్ తేజస్విని. Please vote for me. I am standing a head girl of the school. Please vote for me. Please vote for me. I am standing school leader. Please vote for me. So friends, చూసారు కదా ఇప్పుడు ఈ 4 స్టూడెంట్స్ వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్కి కంపీట్ అవుతున్నారు. అంటే స్కూల్ లీడర్ కోసము ఈరోజు ఎలక్షన్స్ పెడుతున్నారు. ఈ 4 స్టూడెంట్స్ పోటీలో ఉన్నారన్నమాట. సో వాళ్ళ పేర్లు ఏంటో కనుక్కుందాము. వాళ్ళ ఏ క్లాసో మనం కనుక్కుందాం. Names in class. I'm village. My name is E. Arisho. I'm studying in 8th class. My village name is Oredu. My name is K. Vinila. I'm studying 9th class. My village name is Boinpet in Mantani. My name is T. Srinidhi. I'm studying 8th class. I'm from Uttaram. Myself, I'm Taranum Sheikh from 10th class from Mantani. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎల్కేజీ అండ్ యూకేజీ. సో దిస్ ఇస్ ఎల్కేజీ అండ్ యూకేజీ క్లాస్. దిస్ ఇస్ సే హాయ్. సో ఇక్కడ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది చూడండి. స్కూల్ లీడర్ ఎలక్షన్స్, ఇంకా బెస్ట్ టీచర్ ఎలక్షన్స్కి టీచర్స్ ఇక్కడ అంతా ప్రిపేర్ అవుతున్నారు. వైష్ణవి టీచర్ స్వాతి టీచర్ అండ్ మిస్టర్ అశోకన్ సార్ స్కూల్. హీస్ ద స్కూల్ ప్రిన్సిపల్. సో దేర్ టీచర్స్ ఆర్ వెరీ బిజీ రిగార్డింగ్ దిస్ స్కూల్ లీడర్ ఎలక్షన్స్ అండ్ బెస్ట్ టీచర్ ఎలక్షన్స్. సో మిస్టర్ అశోకన్ సార్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఫర్ అక్షరా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మంతిని. సో ఫ్రెండ్స్, టుడే ఈరోజు వీళ్ళిద్దరు మనకి హెల్ప్ చేస్తున్నారు. రణ్విత్ రాణా అండ్ అక్షిత్ సాయి. థ్యాంక్ యూ పీపుల్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 5th క్లాస్లో ఉన్నాము. చిల్డ్రన్స్ ఈ కాస్ట్యూమ్ చూసారా? ఎందుకంటే ఈరోజు టీచర్స్ డే సందర్భంగా, సెప్టెంబర్ 5th టీచర్స్ డే సందర్భంగా వీళ్ళు మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చారు. ట్రెడిషనల్ డ్రెస్సెస్తో మంచి వచ్చారన్నమాట. Surrounding in your houses. Sahara. Name them.
Brown. Rose plant. Cedar. Now I will start the lesson. We know that all living beings depend on plants for food. A lot of food items such as fruits, vegetables and dry stuff from plants. ఫ్రెండ్స్, నేను ఒక 5 మినిట్స్ నుంచి చూస్తున్నా ఈ ప్రాసెస్. కొంచెము నాకే అర్థం కావట్లేదు ఈ ప్రాసెస్. సో ఫస్ట్ స్లిప్ ఇస్తున్నారు, ఎలక్షన్ స్లిప్. ఎలక్షన్ స్లిప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు. సో ఎలక్షన్ స్లిప్ ఇచ్చారు, ఎలక్షన్ స్లిప్ ఇచ్చిన తర్వాత నేమ్ వెరిఫికేషన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 2 కౌంటర్స్ వచ్చేసి నేమ్ వెరిఫికేషనే. ఫస్ట్ 2 కౌంటర్స్ వచ్చేసి నేమ్ వెరిఫికేషన్. స్లో ఆ స్లిప్ ఇచ్చారు కదా. సో ఇది 2 నేమ్ వెరిఫికేషన్. అది ఓటింగ్ స్లిప్ అన్నమాట, ఓటింగ్ స్లిప్. ఇక్కడేమో స్టాంప్ ఇస్తున్నారు, ఆ స్లిప్ మీద స్టాంప్ ఇస్తున్నారు. ఇక్కడేమో చూడండి ఇంక్ పెడుతున్నారు హ్యాండ్ మీద. షో యర్ హ్యాండ్. చూసారా, హ్యాండ్ మీద ఇంక్ పెట్టారు. ఓకే, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నేమ్ రాసి ఆ స్లిప్ బ్యాలెట్ బాక్స్లో వేయాలి. సో అది కూడా ఒకసారి చూద్దాము. సో అక్కడ స్టూడెంట్స్ వాళ్ళ నేమ్ రాయాలన్నమాట, ఎవరికైతే ఓటేస్తున్నారో వాళ్ళ నేమ్స్ ఆ స్లిప్లో రాసి ఆ బ్యాలెట్ బాక్స్లో వేయాలి. సో ప్రాసెస్ అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఒక స్టూడెంట్ మొత్తం ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసింది అక్షోభ్య. అక్షోభ్య తన ఓటింగ్ స్లిప్తో నేమ్ వెరిఫికేషన్ చేయించుకుంటుంది. సో నేమ్ వెరిఫికేషన్ సెకండ్ కౌంటర్ మళ్ళీ కూడా సెకండ్ టైం నేమ్ వెరిఫికేషన్. సో వెనకాలే ఇంకా స్టూడెంట్స్ వస్తూ ఉన్నారన్నమాట, 1 బై 1 వాళ్ళ ఓటింగ్ స్లిప్ పట్టుకొని వస్తున్నారు. ఇది సెకండ్ వెరిఫికేషన్. తర్వాత ఇక్కడ చూడండి స్టాంప్ ఇస్తున్నారు, చూడండి స్టాంప్, ఓటింగ్ స్లిప్ మీద స్టాంప్. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ మీద ఇంకేస్తున్నారు. ఎవరైతే ఓటేస్తారో మనకి ఇంకేస్తారు కదా, ఇంకేస్తున్నారు. చూసారా, ఇంక చూసారా అక్షోభ్య, షోర్ హ్యాండ్ అక్షోభ్య. సో చూసారు కదా అక్షోభ్య. ఓకే, సో తర్వాత ఈమె ఆ స్లిప్ వెనకాల నేమ్ రాస్తుంది. ఎవరికైతే తను ఎలక్షన్ చేయాలనుకుంటుందో వాళ్ళ నేమ్ రాసి ఆ బ్యాలెట్ బాక్స్ ఉంది కదా, ఆ బ్యాలెట్ బాక్స్లో వేసేస్తాయి అన్నమాట. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు కౌంటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో చూడండి కౌంటింగ్ ప్రాసెస్, బ్యాలెట్ బాక్స్ బయటకు తీసుకొచ్చారు. సో మోస్ట్లీ ఇండియన్ ఎలక్షన్స్ కూడా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. సో ఎలక్షన్స్ ప్రాసెస్ ఎవరికైతే తెలియదో ఆ ప్రాసెస్ తెలుసుకోవచ్చు వీడియో చూసి. అన్నమాట కంటెస్టెంట్స్ 4 కండిషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ వెనిలా. ఎవరు సో ఫస్ట్ ఓట్ వచ్చేసి వెనిలా వచ్చింది. వెనిలా అంటే ఏమైనా సెకండ్ స్టూడెంట్ వెనిలా. సో ఫస్ట్ ఓట్ అనేది వచ్చింది, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ అక్కడికి వచ్చిన తరుణం అంటే సో పిల్లలు అందరూ ఎంకరేజ్ ఇస్తున్నారు చూడండి, ఎంత ఎంకరేజింగ్ ఉంది చూడండి మొత్తం. సో చూస్తున్నట్టయితే వెనిలాకి సెకండ్ ఓట్ కూడా వచ్చేసింది. థర్డ్ ఆల్సో వెనిలా, వెనిలా అంటే తెలుసు కదా సెకండ్ అమ్మాయి. సెకండ్ స్టూడెంట్ వచ్చేసి వెనిలా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎలక్షన్ కౌంటింగ్ అనేది హోరాహోరీగా జరుగుతుంది. అసలు నాకైతే మొత్తం మస్తు థ్రిల్లింగ్ ఉంది చూడండి. అసలు స్టూడెంట్స్ మొత్తం ఎంత ఎంకరేజ్ చేస్తారు, అసలు ఎవరు గెలుస్తారు అని మొత్తం ఉత్కంఠ పరిస్థితి నెలకొంది ఇక్కడ. వెనీలాకే ఎక్కువ వచ్చింది, వెనీలా నెక్లెస్ వేసుకుంది కదా అమ్మాయి. బ్లాంక్ కూడా వచ్చిందంట, నోట కింద కన్సిడర్ చేసినారు కానీ.
సార్కి దగ్గర పెట్టు మైక్. సార్ స్పీకింగ్ దిస్ మైక్ నా. జస్ట్ టూ నేమ్స్ స్పీకింగ్ దిస్ మైక్. ఓకే, ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీనిధి. Just now we had lunch and morning there is leader election and now there is teachers election, the best teacher award election. The teachers are participating in elections are వైష్ణవి టీచర్, అనిల్ సార్, సౌమ్య టీచర్, చామంతి టీచర్, స్వాతి టీచర్, నిర్మల టీచర్, పద్మ టీచర్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్షన్స్. ఐఎమ్ ద టీచర్ ఆఫ్ ద అక్షరం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఐఎమ్ స్కూల్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఈస్ గోయింగ్ టు బీ కండక్టెడ్, సో ప్లీజ్ ఓట్ ఫర్ మీ. దట్స్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ మార్నింగ్, హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై డియర్ టీచర్స్. సో టుడే స్కూల్ బెస్ట్ టీచర్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ హియర్ ఇన్ అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. So I requested all dear students, please vote for me and select as the best teacher. Thank you. So friends, manam ippudu lunch taruvathu ichinamo, ippudemo morning emo teacher students endi, ippudemo teachers di. So veellana mata contestants, first name Vaishnavi undi kada, iyo ee teacher Vaishnavi ante eppudu chusina okati expression istadi. So seven members anna mata contestants. So teachers vachesi ikkada unnaru, veellu ya teachers idigondi, veellu entha teachers 1 2 3 4 5 6 టీచర్స్ ఒక సార్, టోటల్ 7 మెంబర్స్. ఓకేనా, 7 మెంబర్స్. సో ఇప్పుడు ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఈ ఓటింగ్ ప్రాసెస్, ఎలక్షన్స్, విన్నింగ్ అంతా చూద్దాము, ఎవరు విన్ అవుతారో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టీచర్ సెలెక్షన్ జరుగుతున్నాయి కదా, సో చూద్దాము. ఒక స్టూడెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టూడెంట్ ఓటింగ్ ప్రాసెస్ ఎట్లుందో చూద్దాము. ఇప్పుడు అక్షోభ్య ఉంది కదా, అక్షోభ్య స్లిప్ తీసుకుంది, తన ఓటింగ్ స్లిప్ తీసుకుంది. తీసుకున్న తర్వాత నేమ్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రాసెస్ మొత్తం చూద్దాము. చూడు, తన చేతిలో ఓటింగ్ స్లిప్ ఉంది కదా, సో ఓటింగ్ స్లిప్ తీసుకొని ఇటు వస్తుంది అన్నమాట. చూద్దాం, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది లైన్లో ఉన్నారు. వీళ్ళ ఓటింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని పంపిస్తూ ఉన్నారన్నమాట. సో చూసినట్టయితే లోపల ఎలక్షన్స్ టీచర్ నేమ్ రాసేసి బ్యాలెట్ బాక్స్లో వేస్తారన్నమాట. స్టూడెంట్స్కి ఏమైనా టీచర్స్ నేమ్ రాయడానికి ఇబ్బంది ఉంటే అక్కడ వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో పొద్దున చూసారు కదా, ఎలక్షన్స్ కౌంటింగ్ అంతా హోరాహోరీగా జరిగింది. అక్కడ నిలిచింది కదా పింక్ కలర్ శారీలో ఆ అమ్మాయి వెనీల. ఓకే, సో చూడండి, ఇప్పుడు అక్షోభ్య ఓటింగ్ స్లిప్ తీసుకుంది. సో అక్కడ నేమ్ వెరిఫికేషన్ అవుతుంది ఫస్ట్ కౌంటర్లో. సో మళ్ళీ సెకండ్ కౌంటర్ అన్నమాట. ఇప్పుడు స్టాంప్ వేస్తున్నారు ఓటింగ్ స్లిప్లో, తర్వాత ఇంక్ వేస్తున్నారు. ఓకేనా, ఇంకేస్తూ ఉంటారు కదా మామూలుగా.
సో నెక్స్ట్ ఆ ఓటింగ్ స్లిప్ వెనకాల అక్షోభ్య ఓటింగ్ స్లిప్ చూపి, ఓటింగ్ స్లిప్ చూపి కెమెరాకి చూపి. సో వెనక స్లిప్ వెనుకకి తిప్పు, స్లిప్ వెనుక. సో ఆ ఓటింగ్ స్లిప్ వెనకాల టీచర్స్ నేమ్ రాయాలి, ఓట్ ఫర్ టీచర్స్ నేమ్ ఫోకస్ అయిందా. సో ఓట్ ఫర్ టీచర్స్ నేమ్ అనేది కదా. సో ఆ స్లిప్లో మీరు స్టూడెంట్ వచ్చేసి టీచర్స్ నేమ్ రాసి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు. ప్రాసెస్ అర్థమైంది కదా. సో ఇదన్నమాట ప్రాసెస్. ఇది అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మంత్ని. హియర్ వి రేస్ అవర్ చిల్డ్రన్ విత్ వాల్యూస్ అండ్ నాలెడ్జ్. టుడే బీయింగ్ టీచర్స్ డే, వి గేవ్ ద ఛాన్స్ ఫర్ సెల్ఫ్ గవర్నింగ్. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వీ కండక్టెడ్ స్కూల్ లీడర్ ఎలక్షన్ యాజ్ వెల్ యాజ్ బెస్ట్ టీచర్ ఎలక్షన్ గవర్న్డ్ బై ద చిల్డ్రన్ ఇట్ సెల్ఫ్. సో ఇట్స్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీ హ్యాజ్ ఎ ఎలెక్టింగ్ ఫస్ట్ లీడర్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీ ఎలెక్టెడ్ సెకండ్ లీడర్. థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ. సో స్టూడెంట్స్ వాళ్ళ ఓటింగ్ స్లిప్ చూపిస్తున్నారు చూడండి. అది వాళ్ళ ఓటింగ్ స్లిప్ తీసుకొని చేయి మీద ఇంక పెట్టించుకున్నారు మార్క్. సో వెనకాల తిప్పితే, సో వెనకాల ఉంది కదా, వెనకాల వాళ్ళ టీచర్ నేమ్, వాళ్ళు ఎవరికైతే ఓటేస్తున్నారో వాళ్ళ టీచర్ నేమ్ రాసేసి బ్యాలెట్ బాక్స్లో వేస్తారన్నమాట. సో చూద్దాం ఒక స్టూడెంట్ మళ్ళీ ఒకసారి చూద్దాము, ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే క్లియర్గా కొంచెం చెప్పి నీకే. సో అక్కడ 7 టీచర్స్ నేమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి నచ్చిన టీచర్ నేమ్ వాళ్ళు రాసేసి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు. సో నెక్స్ట్ మనకి రణవీత్ రాణా వస్తుండు. సో రణవీత్ రాణా నెక్స్ట్ రణవీత్ రాణా వస్తున్నాడు. సో మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆ స్లిప్లో, వాళ్ళ ఓటింగ్ స్లిప్లో వెనకాల టీచర్ నేమ్ రాయాలి. ఇక్కడ టీచర్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో టీచర్స్ వాళ్ళ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో రాసేసి వెనకాల వేయాలి, ఐ మీన్ బాక్స్లో, బ్యాలెట్ బాక్స్లో వేయాలి. సో ఇది ప్రాసెస్. ఓకే, ప్రాసెస్ మొత్తం అర్థమైంది కదా. మొత్తం ఇక్కడ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతుందా అంటే, బయట మనకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్, అదే ఫార్మాట్ ఫాలో అవుతారు. మొత్తం మంచిగా కరెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ కూడా ఎవరు కూడా చీటింగ్ చేయట్లేదు, రిగ్గింగ్ చేయట్లేదు, మంచిగా కరెక్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తున్నారు, ఒకరేమో మైక్ పట్టుకోవడానికి, ఇంకొకరేమో వైర్ పట్టుకోవడానికి, రణవీత్ రాణా ఇంకా అనాస్ ఖాన్. మార్నింగ్ వచ్చేసి మనకి రణవీత్ రాణా నక్షిత్స హెల్ప్ చేసారు, ఈవినింగ్ అదే ఆఫ్టర్నూన్ మనకి వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తున్నారు. యంగ్ టాలెంట్. సైలెంట్ ఉందా, చెప్తారా? నేను అదే చెప్దాం అనుకున్నా. సో ఫ్రెండ్స్ చూసిలే కదా, అక్కడ అందరేమో బిజీగా ఉంటే వీళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు మంచిగా. పిజ్జా గేమ్ ఆడుతున్నారు, పిజ్జా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలక్షన్స్ ముగిసాయి, ఇప్పుడు ఓటింగ్ ప్రాసెస్, ఐ మీన్ కౌంటింగ్ ప్రాసెస్, ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. టీచర్స్ ఎలక్షన్స్ అయిపోయాయి, ఓటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందరూ అయితే మొత్తం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అనిల్ సార్ నేమ్ వచ్చేసి సెకండ్ టైం వచ్చింది అనిల్ సార్ది. సో థర్డ్ ఓటింగ్ థర్డ్ కూడా మళ్ళీ అనిల్ సార్ వచ్చింది. వావ్, మొత్తం అనిల్ సార్ది మొత్తం. సో నేను ఫోర్త్ ఓట్ వైష్ణవ్ టీచర్. Yeah.
సో అనిల్ సార్ పేరు అయితే ఎక్కువ వినిపిస్తుంది, అనిల్ సార్ పేరు ఎక్కువ వినిపిస్తుంది. సో చూస్తున్నారు కదా బ్యాలెట్ బాక్స్లోంచి ఎవరైతే బ్యాలెట్ బాక్స్లోంచి స్లిప్స్ తీసి కౌంటింగ్ చేస్తున్నారు. సో మొత్తం ఇక్కడ కౌంటింగ్ నడుస్తుంది, మొత్తం ఉత్సాహంగా ఉంది, మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా పిల్లలు మొత్తం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో సౌమ్య టీచర్ నేమ్ కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది, సౌమ్య టీచర్ నేమ్ కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ అనిల్ సార్, మళ్ళీ అనిల్ సార్ వచ్చింది పేరు, మళ్ళీ అనిల్ సార్ అంట, మొత్తం అనిల్ సారే కలిసిట్టున్నాడు. సౌమ్య టీచర్ కూడా మంచిగా, సౌమ్య టీచర్ కూడా రేస్లో ఉంది, సౌమ్య టీచర్ కూడా రేస్లో ఉంది. సౌమ్య టీచర్ అంటే ఈమెనే, అక్కడ మీరు చూస్తున్నారు అనిల్ సార్, వీడియో చూస్తున్నారు కదా అనిల్ సార్ అతను. సో వీళ్ళిద్దరి పేర్లే ఎక్కువ అనిపిస్తున్నాయి. సో వైష్ణవి టీచర్ పేరు కూడా వినిపిస్తుంది, వైష్ణవి టీచర్ ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తుంది, మెల్లిమెల్లిగా వైష్ణవి టీచర్ కూడా వస్తుంది. సౌమ్య టీచర్ కూడా మంచిగానే రేస్లో వస్తుంది, సౌమ్య టీచర్ మళ్ళీ సౌమ్య అంట. సో అనిల్ సారా సౌమ్య టీచర్ ఎవరు గెలుస్తారు మీరు కమెంట్ చేయండి. వైష్ణవి టీచర్ కూడా మంచిగా అనిపిస్తుంది, అనిల్ సారు సౌమ్య టీచర్ వైష్ణవి టీచర్ వీళ్ళు ముగ్గురు ఎక్కువ, ఈ ముగ్గురు పేర్లు ఎక్కువ అనిపిస్తున్నాయి. సో చెప్పండి ఫ్రెండ్స్ ఎవరు గెలుస్తారు, అనిల్ సార్, సౌమ్య టీచర్, వైష్ణవి టీచర్? వావ్, సౌమ్య టీచరే గెలిచినట్టుంది. సో ఓటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ రౌండ్ ముగిసింది, ఫస్ట్ రౌండ్ ముగిసిన తర్వాత పవర్ పోయింది, ఫస్ట్ రౌండ్ ముగిసిన తర్వాత ఏమైందంటే మనకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ జరిగింది, ఇక్కడ కరెంటు పోయింది. సో కౌంటింగ్ అనేది అవుతుంది ఫస్ట్ రౌండ్లో. అనిల్ సార్కి 7 వచ్చింది, వైష్ణవి టీచర్కి ఎన్ని వచ్చినాయి? వైష్ణవి టీచర్కి 22 వచ్చినాయి. సో సౌమ్య టీచర్కి ఎన్ని వచ్చినాయి యుద్ధం? అనిల్ సార్కి 7 లక్కీ నెంబర్ అంట. ఇంట్రెస్టింగ్, అనిల్ సార్కి 7 ఓట్స్ వచ్చినాయి, అనిల్ సార్కి 7 అంట, లక్కీ నెంబర్ 7 అంట. వావ్, ఇక్కడ మీరు చూసినట్టయితే సౌమ్య టీచర్కి వైష్ణవి టీచర్కి ఒకటే ఓట్ తేడా ఉంది, 16, సౌమ్యకి 16, వైష్ణవి టీచర్కి 17, జస్ట్ 1 ఓట్ డిఫరెన్స్. 22 వైష్ణవి టీచర్కి, 22 సారీ. సో ఫస్ట్ రౌండ్ ఓట్స్ మిక్స్ అయ్యండి, 27 వైష్ణవికి, వైష్ణవి టీచర్కి 27 వచ్చినాయి, సౌమ్య టీచర్కి 16 వచ్చినాయి, అనిల్ సార్కి 7 వచ్చినాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అనిల్ సార్కి 7 లక్కీ నెంబర్ అంట. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో వైష్ణవి టీచర్ లీడింగ్లో ఉంది 27 ఓట్స్, 22 ఓట్స్ వైష్ణవి టీచర్కి, 22 ఓట్స్ లీడింగ్లో ఉంది వైష్ణవి టీచర్. సెకండ్ ప్లేస్లో సౌమ్య టీచర్ ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో వైష్ణవి టీచర్. సో ఫస్ట్ రౌండ్ ముగిసింది, ఫస్ట్ రౌండ్ ముగిసిన తర్వాత ఇప్పుడు సెకండ్ రౌండ్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వైష్ణవి టీచర్కి 2 ఓట్స్ వచ్చినాయి, స్వాతి టీచర్కి 1 వచ్చింది సెకండ్ రౌండ్లో. మళ్ళీ మీరు చూసినట్టయితే వైష్ణవి టీచర్ పేరు ఎక్కువ అనిపిస్తుంది. స్వాతి టీచర్, ఇప్పుడు అనిల్ సార్ పేరు వచ్చింది, అనిల్ సార్ మళ్ళీ వచ్చాడు.
సో వాళ్ళు యాక్చువల్లీ మైక్లో మాట్లాడాలి కానీ పవర్ లేదు. సో టీచర్ పేరు వచ్చి స్వాతి టీచర్, వెనకాల కూర్చుంది అనిల్ సార్. సో సెకండ్ రౌండ్ లో సౌమ్య టీచర్ నేమ్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. సో అక్కడ మీరు చూస్తున్నది అయితే బిందు టీచర్, బిందు టీచర్ పక్కన వైష్ణవి, వైష్ణవి టీచర్ పక్కన సౌమ్య. సో సో చూసినట్టయితే మొత్తం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, వాతావరణం అంతా ఎక్సలెంట్గా ఉంది. మొత్తం ఇక్కడ పిల్లలు మొత్తం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ద ఎలక్షన్ ఈస్ కంప్లీటెడ్ విన్నర్ ద బెస్ట్ టీచర్ ఆఫ్ అర్చన స్కూల్ ఈస్ వైష్ణవి. Swati teacher is going only for two sections. Yes. First and second. Though she got 7 votes. She is the first winner. So she is also appreciated. Okay. Thank you all. It was so nice. Okay. Now we will give prizes. Give us the prizes, okay? Hey students, thank you for supporting me and voting me and giving me best teacher awards of 2024 and 2025. Without you, it is impossible. And without you, this is impossible. And thanks for voting me very much. Thank you so much. And this is grateful for me. Thank you so much for voting me and your support. Basically, she is my student. Oh. And now, she became my best teacher. Award she received now. Second best teacher. She is also my student only. Really, I am very much proud to be a good teacher of both of these. Actually, teachers are king, not kings, king makers. Yes, yes. So, really happy. And one more thing, those who have participated in this best teacher award, Swati Madam, Nirmala Madam, Padma Madam. So, really, I really congratulate you because of so teacher, you know the meaning of teacher, so no need of explanation. But here I want to tell one thing, that we should role model to minimum one student. So already we got minimum one vote
So that is nothing but we inspired few students. So it will be continued until our last week. So I really congratulate all the teachers. Thank you so much. ఇప్పుడు టీచర్స్ డే సందర్భంగా స్టూడెంట్స్ టీచర్స్కి కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు. సో ఆ గిఫ్ట్స్ ఇప్పుడు టీచర్స్కి ప్రజెంట్ చేస్తున్నారు, అది కొంచెం చూద్దాం. సో చూడండి గిఫ్ట్స్ పట్టుకొచ్చారు. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా వెయిట్ చేస్తున్నారు గిఫ్ట్స్ పట్టుకొని. గిఫ్ట్స్ కనిపిస్తున్నాయి బెంచ్ మీద. సో గిఫ్ట్స్ పట్టుకొని రెడీ ఉన్నారు, గిఫ్ట్స్ పట్టుకొని రెడీ ఉన్నారు. So dear children, make it fast. Only 30 minutes left for self governance. టీచర్ షో దిస్ సెట్, షో దిస్ సెట్ టీచర్. అనస్ ఖాన్ న్యూ కాన్ఫరెన్స్. Sir, show this set. You are also Jesus believer? Somebody said you are also Jesus believer? సూపర్ 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 సూపర్. థ్యాంక్
యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. సబ్స్క్రైబ్ మంది రిమంట. హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్.